వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ముట్టె కూడా కట్టని లేత మామిడికాయలతోటి పులిహార చేద్దాం చాలా బాగుంటది మనం మనం పొలం నుంచి కోసుకొచ్చాం కదా వీడియో చూసారా మీరు పొలం నుంచి మనం ఇంకా ముట్టె కూడా కట్టని లేత మామిడికాయలు కోసుకొచ్చాము వాటితోటి పులిహార చేద్దాము లేత మామిడికాయలు కూడా బాగా అన్నిటికీ వాడుకోవచ్చు అండి నేను అవే వాడతాను ఇంట్లో తీసుకొస్తే మాత్రం రవణ తీసుకొస్తే మాత్రం చింతపండు బదులు అన్నిటికీ ఈ చిన్న చిన్న ముట్ట కట్టని చిన్న మామిడికాయలు వాడేస్తాను అనమాట చాలా బాగుంటది అంటే పులుపును బట్టి మనం ఎంత వేసుకోవాలనేది కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాం అంటే సాంబార్ కూడా చింతపండు లేకుండా మామిడికాయ వేసి చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పొలం నుంచి కోసుకొచ్చిన ఈ చిన్న చిన్న మామిడికాయలతోటి పులిహార చేసేసుకుందాం ఓకేనా చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది మంచి ఫ్లేవర్ ఉంటది ఇప్పుడైతే ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం చూడండి ఇప్పుడైతే మనం మామిడికాయలు కోసుకుందాము భలే ఉన్నాయి బాగా బాగున్నాయి కానీ చూడ్డానికి కానీ చాలా లేతగున్నాయి అనమాట భలే పులుపు ఉంటాయండి నేను మూడు తీసుకున్నాను కట్ చేద్దామని కానీ మూడు కొయ్యలేదనమాట రెండే కోసాను ఆ రెండే సరిపోతాయనిపించింది ఒక ఒక రోజుకి పప్పు తీసేస్తున్నాను చూడండి కానీ ఎక్కడో విన్నానండి ఎక్కడంటే మర్చిపోయాయి మా పనమ్మాయి పాతమ్మాయి చెప్పేదన్నమాట ఆ పప్పుతో పాటు మేము ఊరగాయ చేసేస్తాము బాగుంటుంది ఊరగాయలు ఊరిపోతే వస ఉండదు అని ఏమో నేను ధైర్యం చేయలేదు ఆ ఊరగాయ చేసేటప్పుడు పప్పుతో పాటు వేసేయాలి బాగుంటుంది అని అంటే నేను భయమేసింది అనమాట అది ఏమైనా పొట్లోకి పోయి ఏమైనా పా పొట్ట ఏమైనా తేడా వస్తుందేమో అని చెప్పేసి కానీ ఎప్పుడన్నా ఒకరోజు ట్రై చేస్తాం ఒక్క ఒకటి రెండు కాయలు పప్పుతో పాటు వేసి ఏంటి పరిస్థితి కండిషన్ ఏందని ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఒకరోజు చేద్దాము కానీ ఎక్కువ చేసేటప్పుడు అయితే మాత్రం వద్దు కానీ కానీ ఇప్పుడు మనం చేసేది పులిహార కదా పులిహారకి అసలు పనికిరాదు ఆ పప్పు ప్రస్తుతానికైతే మామిడికాయ ముక్కలు చేసుకుందాము మీ ఇష్టం అంటే మీకు బాగా ఓపిక ఉందనుకుంటే మీరు తురుమేసుకోవచ్చు బాగా సన్నగా తురమచ్చు నాకు చాలా ఓపిక తక్కువ ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి అందుకని చెప్పేసి నేను ముక్కలు చేసి మిక్సీలో వేసేస్తున్నాను మిక్సీలో కూడా మెత్తగా పేస్ట్ చేయనండి కొంచెం పలుక్గా ఉండేటట్టే వేస్తాను చూపిస్తాను ఉండండి మీకు ఈ లేతకాయలైనా అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉంది అంటే టెంక కట్టే పరిస్థితిలో ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం అక్కడక్కడ గట్టిగా ఉంది అది కొంచెం లేపేస్తే మనకి తినేటప్పుడు ఇబ్బంది లేకుండా నోటికి గట్టిగా తగలకుండా బాగా మెత్తగా వస్తుంది అనమాట బా మామిడికాయలు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి పచ్చి మామిడికాయలు పండు మామిడికాయలు అసలు మామిడికాయ ఫ్లేవర్ అంటేనే అంత ఇష్టం అనమాట తొక్క వేసేస్తేనే బాగుంటుందండి ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ తొక్క ఫ్లేవరు చాలా మంచిగా గమగమలాడుతుంది మీ ఇష్టం అండి మీకు కొంచెం ఇష్టం లేదనుకుంటే తొక్క తీసేసుకోవచ్చు నేనైతే తొక్కతో పాటు వేసేస్తున్నాను చూడండి మిక్సీ వేసాను అంత మెత్తగా వేయలేదు చూడండి పొడి పొడిగా ఉంది అలా వేసుకుంటేస్తే సరిపోద్ది లేదంటే తురుముకోవచ్చు మీ ఇష్టం మీ ఓపిక నేను పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు పొడుగ్గా కోసుకున్నాను మన పొలంలో కరివేపాకు సన్న కట్ చేసి పెట్టాను ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు వేసుకుందాము ఆవాలు కొంచెం చిట్పట్లు ఆడాక పప్పులండి మినపప్పు పచ్చనపప్పు వేరుశనగపప్పు ఈ పప్పులు మీ ఇష్టం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ తినాలనుకునేవాళ్ళు తక్కువే వేసుకోవచ్చు పప్పులు మన ఇష్టం అన్నమాట పప్పులు కొంచెం సన్న మంట మీద కరెక్ట్గా ఏగితేనే మంచి ఫ్లేవర్ ఉంటుందండి పెద్ద మంట పెట్టేసి వేయించేస్తే తొందరగా మాడిపోతాయి లోపల ఏగవ అనమాట పప్పులు లాంటివి పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి కొంచెం చిన్న మంట మీద కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు చూడండి కలర్ వచ్చేస్తూ ఉంది ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఒక నాలుగు ముక్కలు చేసేసాను దీనికి ఎండుమిరపకాయల కన్నా పచ్చిమిరపకాయలే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి మాకు ఇంట్లో కూడా రవణ కానీ మేఘనా కానీ ఆ పచ్చిమిరపకాయలు తింటారు అనమాట అన్నం తినేటప్పుడు అవి కూడా తింటారు ఇప్పుడు అవి కూడా వేసేద్దాము కొంచెం మిరపకాయలు లేగాయి కదా మిరపకాయలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కరివేపాకు భలే ఉంది కదా మన పొలంలోది అది కూడా ఫ్రెష్గా ఉంది పచ్చిమిరపకాయలు మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయిపోతే ఆ కారం అంతా పోతుంది అందులో మిరపకాయలు ఫ్లేవర్ కూడా తగ్గిపోద్ది కొంచెం ఎగితే చాలు నంచుకోవడానికి బాగుంటాయి అనమాట దాంట్లో ఒక చెట్టుకటి పసుపు పసుపు వేసేసాను చూడండి ఆ జస్ట్ ఆ క్లిప్ మిస్ అయింది పసుపు కొద్దిగా అల్లం అండి చాలా బాగుంటుంది అల్లము కొంచెం అల్లం పేస్ట్ ఒక చిటికెడు పావు స్పూన్ వేసాను నేను అది గట్టిగా ముద్దలాగా ఉంది కదా అది బాగా కలిసేటట్టు కలపాలన్నమాట ఇప్పుడు ఇంగువ ఇంగువ సంబంధించి ఒక చిన్న తమాషా చెప్తాను మీకు ఇప్పుడు బెల్లము బెల్లం కూడా ఒక స్పూను అల్లము బెల్లము ఇంగువ ఈ వేస్తే మాత్రం అసలు అదిరిపోద్ది చూడండి పులిహార బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న మామిడికాయ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట సౌరే బాబు ఆ ఇంకొక సంబంధించి ఒక డైలాగ్ చెప్తాడండి అది ఇందాక నేను చెప్తాననింది ముందు ఉప్పు వేద్దాం మళ్ళీ చెప్తాను మీకు మళ్ళీ మిస్ అయిపోద్ది ఉప్పు సరిపడా వేసుకుందామండి బాగా పులుపు ఉంది మనం మిరపకాయలు కూడా వేసాము దానికి సరిపడా ఒక మూడు స్పూన్లు వేసాను నేను పర్వాలేదు ఒక్కరో తక్కువ ఎక్కువ మాత్రం ఇవ్వకండి తక్కువైతే అన్నం కలిపేటప్పుడు అయినా కలిపేసుకోవచ్చు మనం టేస్ట్ చేసుకొని ఇప్పుడైతే మూడు స్పూన్లు కరెక్ట్గా పడుతుందని అనుకుంటున్నాను నేను మూడు స్పూన్లు వేసేసాను ఇది బాగా సన్న మంట మీద వాడ్చాలండి ఎప్పుడు పులిహోర చేసినా గానీ సౌర్యబాబు డీజే అల్లు అర్జున్ సినిమాలో డీజే అనే ఒక మూవీ ఉంది కదండి అల్లు అర్జున్కి సంబంధించి ఆ సినిమాలో మూవీ డైలాగు ప్రతిసారి పులిహోర చేసిన ప్రతిసారి చెప్తా ఉంటాడు ఇప్పుడు నాకు ఆ డైలాగ్ కూడా కట్ చేసి ఇచ్చాడు డౌన్లోడ్ చేసి అమ్మా ప్లీజ్ ఇది పెట్టు దాంట్లో ఇది పెట్టు ఈ వీడియోలో ఇది కూడా యాడ్ చేయి చాలా బాగుంది ఈ డైలాగ్ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి చూడండి వాడి కోసం ఇంకా నేను ఈ డైలాగ్ కూడా మీకు ఆ చిన్న బిట్ మీకు చూపిస్తాను అది చూసాక మాట్లాడుకుందాం మళ్ళీ ఓకేనా ఇప్పుడు వస్తుంది చూడండి ఇప్పుడు పెట్టాడు సౌర్యదాన్ని పులిహోర చూసారా అదనమాట ప్రతిసారి ఆ డైలాగ్ చెప్తాడు పులిహార చూడంగా అమ్మ ఇంగు వేసావా లేదా అని అని అడిగేసి ఆ ఈ డైలాగ్ చెప్తా ఉంటాడనమాట ఆ రోజు అయితే పులిహోరు చేసిన రోజు నాలుగైదు సార్లు అది ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు ఆ డైలాగ్ అలా చెప్తానే ఉంటాడు సౌర్య ఆ సినిమా వచ్చినప్పటి నుంచి ఆ డైలాగ్ మైండ్లో అలవాటు అయిపోయింది అనమాట అందరికి పిల్లకాయలకి పెద్దోళ్ళకి సౌర్య అందరికి కంటించేశాడు దాన్ని అదనమాట ఇప్పుడైతే మళ్ళీ మనం పులిహోర్ పులిహోరలోకి వచ్చేద్దాము చూడండి దీన్ని అల్లం వేసాం కదా బెల్లం వేసాము ఇంగు వేసాము ఈ మూడు కలిసి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి ఒక అర స్పూను ఫ్రై చేసిన ఆవాలు మెంతుల పొడి అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి అడుగు పట్నీయకూడదండి జాగ్రత్తగా దగ్గర ఉండి సిమ్లో పెట్టి బాగా ఇట్లా కలుపుకుంటా ఉండాలన్నమాట లేకపోతే అంటుకుంటుంది చూడండి గుజ్జు గుజ్జుగా వచ్చేసింది మామిడికాయ పొడి పొడిగా వేసాం కదా ఇవన్నీ కలిసి మామిడికాయ కొంచెం మగ్గి ఆయిల్లో మంచిగా గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే అంత బాగుంటుంది చూడండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది ఆ స్టేజ్ దాకా పెట్టుకోవాలన్నమాట నేను అన్నం ఆల్రెడీ కుక్కర్లో వండి పెట్టేసుకున్నానండి చిన్న గ్లాస్ తోటి మూడు గ్లాసులు వేసాను చాలా మంది అంటే పొయ్యి మీద పెట్టి వండుకుంటారు పలుగ్గా ఉండాలని అది మీ ఇష్టం అండి మీకు ఎట్లా బాగుంటుంది అనుకుంటే మీ అలవాటును బట్టి మీరు వండుకోవచ్చు కానీ చెప్పాను కదా నాకు ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి అందులో మాకు కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టము అందరికీ మరీ పలుగ్గా ఉంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపేరు కుక్కర్లో కూడా ఏం మెత్తగా అదండి చూడ్డానికి మీకు ఇలా ఉంది కదా గడ్డలాగా ఉండేసరికి ఇప్పుడు అట్లా నలిపేసానంటే చల్లారిందంటే బాగా పొడి పొడిగా బాగా పలుగ్గా వచ్చేస్తుంది అందులో మనం పులిహారలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అన్నం మెతుకులకు పట్టేసిందంటే బాగా విడివిడిగా వచ్చేసి పొడి పొడి అయిపోద్ది అనమాట ఈ వేడి మీద మాత్రం ఎక్కువ కలపకూడదు జస్ట్ అట్లా పలచగా చేసి బాగా ఆరబెట్టుకోవాలి బాగా చల్లారాలి అప్పుడు దాకా మాత్రం గంటితో ఎక్కువ కలపెట్టకూడదు జస్ట్ అలా పెట్టేసేయాలన్నమాట ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇంకా ఫాస్ట్గా చల్లారిపోద్ది కుక్కర్లో అవి కూడా ఒకసారి వండుకొని చూడండి చాలా బాగుంటుంది బాగా స్మూత్గా ఉంటుంది అనమాట అన్నం బాగా మల్లె పువ్వు లాగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం చల్లారిపోయింది కలిపేసుకుందాము చూడండి మనం చేసుకుని తయారు చేసుకున్న మామిడికాయ పేస్ట్ చూడండి బాగా ముద్దగా ఉంది కదా కలపడం కొంచెం జాగ్రత్తగా కలపాలి అయినా మనకి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అమ్మోళ్ళు చేత్తో కలిపేవాళ్ళు కదా అట్లా కలిపితేనే కరెక్ట్గా వస్తుంది కానీ నాకు అలవాటు పోయింది నేను ఎందుకునో గంటతోనే కలుపుతాను కొంచెం టైం పడుతుంది చేత్తో అనుకోండి మిరపకాయలు నలిపి కొంచెం నలిపితే దాంట్లోకి కారం దిగుతుంది అనమాట ఆ ఫ్లేవర్ అంతా అన్నంలోకి దిగుతుంది మిరపకాయలు నలుపుతూ నలుపుతూ కలిపేవాది అమ్మమ్మ కలుపుతూ ఉంటే పక్కన కూర్చొని ఒక ముద్ద నా చేతిలో పెడతా ఉంటుంది నేను తింటా ఉండేదాన్ని మళ్ళీ అమ్మమ్మ కలుపుతూ ఉండేది అనమాట అప్పుడే పొట్ట నిండిపోద్ది కలిపేటప్పుడే పొట్టనింటిపోద్ది అనమాట కలిపేటప్పుడు గంటితో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అన్నం మెత్తబడకుండా క్రాస్గా గంటి పెట్టాలా నెక్స్ట్ ఇలా ఫ్లాట్గా పెట్టాలా ఒకసారి ఇలా ఒకసారి అలా గమనించండి మీరు అన్నం నలగకుండా జాగ్రత్తగా దాని మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా కలిపితే బాగా అంటే మరీ చేత్తోనే కలపాలని ఏమి ఉండదు గింటితో కలిపినా కానీ చాలా బాగా వస్తుంది కాకపోతే కాస్త ఓపిక్గా ఎక్కువసేపు కలపాలన్నమాట అంటే అన్నం అందులో నేను కుక్కర్లో పెట్టాను కదా అక్కడక్కడ చిన్న చిన్న ముద్దల్లాగా తగులుతాయి దాన్ని అట్లా ముద్దలు ఉన్న దగ్గర మనం గెంటిని ఫ్లాట్గా పెట్టి అట్లా అంటే నలిగిపోద్ది అన్నమాట ఈ ఆయిల్ ఉంటుంది కాబట్టి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అండి దాంట్లో ఉండే ఆయిల్ వల్ల పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి చాలా వరకు కలిసిపోయింది బాగా నేను కొంచెం ఫాస్ట్ గానే కలుపుతానులేండి చక చకచక ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి అస్సలు ఓపిక తక్కువ ఉంటుంది నాకు అనమాట ఏదైనా తొందరగా అయ్యేటట్టే చూస్తాను చూడండి కలిపేసాను అయిపోయింది చాలా వరకు వచ్చేసింది నీట్గా బాగా వచ్చేస్తుంది అనమాట గంటితో కూడా బాగా కలిపేసుకోవచ్చు బాగా కలుపుతుంటేనే చూడండి నా వెనక అందరూ ఉన్నారు నా వెనక సౌరే ఉన్నాడు మెగనా ఉంది రన్న ఉన్నాడు ఉదయాన్నే కలుపుతున్నాను అనమాట అందరూ వచ్చేస్తున్నారు నాయనకు అబ్బా బలే ఉంది భలే ఉంది అని చెప్పేసి బాగుందా మీకు కూడా బాగుంది కదా కలర్ఫుల్గా చాలా బాగుంది చేసుకోండి మీరు కూడా బాగా చేసుకోండి ఈ రెండు నెలలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చింతపండు నిమ్మకాయ అన్ని మానేసి మామిడికాయతోనే చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అల్లము బెల్లము ఆవాల మెంతుల పొడి ఈ మూడు గాని వేసారంటే అసలు ఎంత గమగమలాడిపోద్దంటే అంటే పులిహార అంత బాగుంటది అసలు ఒక పూట కానీ మీరు చేయిస్తే సరిపోదు అనమాట ఫుల్ మూడు పూటలకు సరిపడా ఫుల్ చేయాలి అంత బాగుంటది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి చేసుకోండి లేత మామిడికాయలు తినడానికి పనికిరావని మాత్రం అస్సలు అనుకోవద్దు అన్ని చేసుకోవచ్చు లేత మామిడికాయలు కాకపోతే నిలవ పచ్చళ్ళకి మాత్రం పనికిరావు కాని జస్ట్ నాలుగు రోజులు ఉండే పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే సీజనల్ గా మనకి మామిడికాయలు వస్తున్నప్పుడు ఎందుకు మనం ఆ టైం అంతా వేస్ట్ చేయాలి చిన్న మామిడికాయల దగ్గర నుంచి లాస్ట్ సీజన్ అయిపోయేదాకా అన్ని రకరకాలుగా రకరకాలుగా అన్నిట్లోకి మామిడికాయ వాడుకోవచ్చు అనమాట చూసారు కదా పులిహార్ని మీరు కూడా చేసేసుకోండి మన పొలం నుంచి కోసుకొచ్చిన లేత మామిడి మనం పొలం నుంచి కోసుకొచ్చిన లేత మామిడికాయలతో చేసిన పులిహారిక ఒక లైక్ కొట్టండి మీకు తెచ్చిన వాళ్ళందరికి షేర్ చేయండి ఇంకా మన వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి